పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో కోటి మందికి సంక్షేమ పథకాలు దూరమైనాయని చెప్పి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే ఈ రాష్ట్రంలో సౌండ్ చేయమాకండి ఎవరు ఒక 2 మినిట్స్ కూర్చోనా. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు నుంచి నవమాసాల పాలనలో నవ మోసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ కార్డుల రద్దు, పింఛన్ల రద్దు, అమ్మఒడి కాదు మావయ్య మోసం పడుతుందని, మద్యపాన నిషేధం, అక్క చెల్లెమ్మల చెవిలో పువ్వులు పెడుతున్నారని, ఇసుక పాలసీ ద్వారా 5 కోట్ల మంది ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేశారని, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం, విదేశీ విద్యా పథకం కింద ఒక్క విద్యార్థికి కూడా
లబ్ధి చేకూర్చలేదని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా మాటల్లో ఓటాలిస్తూ చేతల్లో మోసం చేస్తున్నటువంటి రిజర్వేషన్ లాంటి అంశాలని, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఒక్క ఉద్యోగం కూడా కల్పించకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకే గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని, ఇలాగా 9 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారే 9 నెలల పాలనలో ఈ నవ మోసాలని కూడా ప్రచారం చేయడానికి కరపత్రాన్ని విడుదల చేశాం. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కిపోయింది. పెట్టుబడులు లేనటువంటి పరిస్థితి, రాజధాని 3 ముక్కలు అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి అతలాకుతమైనటువంటి పరిస్థితిలో మరొక్క అవకాశం ఇవ్వద్దు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఎటువంటి పరిస్థితి కలుగుతుంది, మరొక్కసారి అవకాశం కల్పించద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా వైరస్ కన్నా తీవ్రమైనటువంటి వైఎస్ఆర్సిపి అవినీతి వైరస్ ను గనక నియంత్రించకపోతే ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సిపి బందిపోటు ముఠాకు అప్పచెప్పాల్సిందే అనేటువంటి అంశం మీదనే ప్రజల దగ్గరికి ఈ రోజున ప్రచారానికి వెళ్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత తొందరగా నిర్వహించడానికి గల ప్రధానమైనటువంటి కారణం రాజధాని తరలింపు అంశం మాత్రమే. దానికి ఏదో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు ఆగిపోతాయన్నటువంటి ప్రచారం అవాస్తవం, అభద్రం. కానీ ప్రజలందరూ కూడా గ్రహించాలి, జగన్మోహన్ రెడ్డి గారి కుట్రల్ని నమ్మద్దు. ఆయన మాస్క్ వేసుకున్న మనిషి, ప్రజల ముందేమో తెల్ల మాస్క్ వేసుకొని మాట్లాడతారు, ఆయన చేసే పనులన్నీ కూడా నల్ల మాస్క్ వేసుకొని పనిచేస్తారు. అందుకనే రైతు భరోసాల కింద 20 లక్షల మంది నష్టపోయారు, అమ్మఒడి కింద 25 లక్షల మంది నష్టపోయారు, రేషన్ కార్డులు 15 లక్షల మందికి రద్దు చేశారు, పింఛన్లు 10 లక్షల మందికి రద్దు చేశారు, ఇళ్ల పట్టాలు పంపిణీ కనీసం 15 లక్షల మందికి అసలు అందేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం దగ్గర ఆ భూమి లేదు కనుకనే ఉగాది పండగ నోడ ఇళ్ల పట్టాలు పంపిణీ జరగదు. అందుకనే ఎన్నికల్ని ఇప్పుడు పెడతా ఉన్నారు. ఉగాదికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకూడదని స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా ప్రజలకి దగ్గరలో ఇళ్ల పట్టాల పంపిణీ ఉండదు. నిన్నటి వరకు జరిగింది అవాస్తవమైనటువంటి ప్రచారం. అలాగే స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని గత 9 నెలలుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. సమస్య ఎవరిదైనా ఎక్కడిదైనా ఎవరితోనైనా పోరాడుతుంది కేవలం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి ఓటు వేయాలి. నీతి నిజాయితీ నిబద్ధతతో ప్రయాణం చేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులకి మీరు ఓటు వేసి మార్పు కనుక నాంది పలకపోతే వైఎస్ఆర్సిపి అవినీతిని దోపిడిని ఇంకా దేవుడి నుంచి ఆ దేవుడే ఈ ప్రజల్ని రక్షించాల్సి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరికీ కూడా అర్థమవుతుందో లేదో మరొక అవకాశం వైఎస్ఆర్సిపికి ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తాను. ఇస్తే అభివృద్ధి సంక్షేమం ఇక్కడితోనే కడుమరుగైతే కేవలం వైఎస్ఆర్సిపి నాయకులకి, ప్రజాప్రతినిధులకి, మంత్రికి, వీరొక దోపిడీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి మరొక అవకాశం ఇవ్వద్దు, జగన్ మాటలు నమ్మి మోసపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం.
ఫోన్ నెంబరు 9553775060 ప్రైమ్ నైన్ ఏమేమి ఉన్నాయి చెప్పండి నాకు ఒకసారి. ఎవరెవరు ఉన్నాయి? సుబ్బారావు గారు ఒకటి ఇన్ఛార్జ్, ఓకే, పనిచేసే సెంటర్ మా రికార్డు ఫోనే నాకు ఇన్ఫార్మ్ చేస్తాను అండి. గుడ్, సురేష్ అంట. సురేష్ అవును. తర్వాత నెంబర్ ఉంది కానీ పేరు లేదు. అది అవసరం తీసేసేయండి. ఉన్నారు అన్నారు.
ఎస్ఏ ఒక ఇండిపెండెంట్, బీసీ ఒక ఇండిపెండెంట్, ఇంకో ఒక ఇండిపెండెంట్, ఇంకో నాలుగు వందల రోడ్లు కట్ చేస్తారు వైసీపీకి, మా అభ్యర్థులు చేపిస్తాం అలా స్టార్ట్ చేసుకుంటున్నారు. నాకు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.